దేవుడు లేకుండా, దేవునికి చోటు ఇవ్వకుండా ఎవరినో నమ్మి వాడిని తీసుకొచ్చి నీ హృదయంలో ఆరాధిస్తానంటే, దేన్నో నమ్మి ఆమెను తీసుకొచ్చి నీ హృదయంలో పెట్టుకుని దేవతగా పూజిస్తానంటే, ఆ బాయ్ ఫ్రెండే నా దేవుడు, ఆ గర్ల్ ఫ్రెండే నా దేవత అని చెప్పి నీ జీవితాన్ని వాళ్ళకి వీళ్ళకి అప్పగిస్తానంటే, కొంతమందికి బాటిలే దేవుడు, వృద్ధులు లేస్తే బాటిల్కే నమస్కారం. దయచేసి వినండి, అల్పకాల సంతోషం కోసం పాపిష్టి పనులు చేస్తే దానికి మూల్యము చెల్లించక తప్పదు. దేవుడు మనిషిని సృష్టించినప్పుడు ఆ మనిషిలో నివసించాలి అని చెప్పి హృదయాన్ని సృష్టించాడు. ఆ హృదయంలో తానే ఉండాలని ఆశపడ్డాడు. కానీ మనిషి ఏం చేశాడో తెలుసా? చెయ్యకూడని పాపిష్టి పనులు చేసి మనిషి హృదయంలోనికి చీకటిని తెచ్చేసుకున్నాడు. ఇప్పుడు దేవుడు బయటకు గెంటి వేయబడ్డాడు. మనిషి హృదయంలో ఉండవలసిన దేవుడు ఇప్పుడు మనిషి హృదయంలో లేడు. లేడు కాబట్టే అశాంతి, లేడు కాబట్టే అసమాధానం. అందుకే చెప్తున్నా, ఈ లోకంలో నీకు కావలసినవన్నీ కూడా భూమి మీద దొరుకుతాయి, కానీ శాంతి, సమాధానము, సంతోషము ఇవేవి కూడా ఈ భూమి మీద దొరకనే దొరకవు. ఎందుకని? అవి దేవుడు పంపించే ప్రొడక్ట్స్. అవి అది కేవలము దేవుడు మనిషికి అనుగ్రహించగలిగిన మహా భాగ్యం. అది దేవుని వల్లే ఒక మనిషి ప్రశాంతంగా జీవించగలడు, దేవుని వల్లే ఒక కుటుంబము సమాధానం కలిగి జీవించగలదు, దేవుని వల్లే ఒక వ్యక్తి సంతోషంగా బ్రతకగలడు. ఆ దేవుడే లేకుండా జీవిస్తే, దయచేసి వినండి, ఆ మధ్య విమానం 10 కిలోమీటర్ల ఎత్తులో ప్రయాణం చేస్తున్న విమానం సడన్గా 1000 మీటర్ల కిందకు వచ్చేసింది. కూలిపోబోతున్న సమయంలో క్రింద ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్ నుంచి ఆ విమానాన్ని నడిపిస్తున్నటువంటి ఆ పైలట్కి సంకేతాలు వెళ్ళినాయి. ఏమని? ప్రమాద గడియకు బహు దగ్గరగా వచ్చేసావు, ఫ్లైట్ కూలిపోబోతుంది అని వాళ్ళు సంకేతాన్ని ఇచ్చారు, వార్నింగ్స్ పంపించారు. ఇంతకీ జరిగింది ఏంటో తెలుసా? ఈ విమానం నడిపించేటటువంటి ఆ సీట్లో కూర్చున్నటువంటి వ్యక్తి చేతిలో ఐప్యాడ్ పెట్టుకుని గేమ్ ఆడుకుంటున్నాడు. విమానం నడిపిస్తూ ఆటో మోడ్లో పెట్టేసి మరి ఏమైందో ఏమో ఐప్యాడ్లో గేమ్లు ఆడుకుంటూ ఉన్నాడు. అలా నిర్లక్ష్యంగా విమానాన్ని తోలుతూ ఉంటే విమానం తిన్నగా వెళ్లాల్సింది కాస్త స్లోగా భూమికి బహు దగ్గరగా వచ్చి క్రాష్ కావాల్సిన సమయంలో వార్నింగ్స్ వస్తే ఉలిక్కిపడ్డాడు. మనిషి కాసేపు నిర్లక్ష్యంగా ఉంటేనే ప్రాణాలు పోతాయే. మరి మనిషి దేవుని విషయంలో నిర్లక్ష్యంగా ఉండి మనిషిని నడిపించవలసిన దేవుణ్ణే పట్టించుకోకుండా ఈ భూమి మీద జీవించేద్దామంటే ఇది ఎలా సాధ్యమండి? ఒకసారి ఆలోచించండి. డ్రైవింగ్ సీట్లో ఉండవలసిన దేవుణ్ణి డ్రైవింగ్ సీట్లో ఉండనివ్వకుండా ఎలా నువ్వు ప్రయాణం చేయగలవు? ఎలా నువ్వు ముందుకు సాగలవు? ఒకసారి ఆలోచించు. అడుగుతున్నాను ఈరోజు నా ప్రియ సహోదరుడా సహోదరి, నిన్ను సృష్టించిన దేవునికి ఇవ్వవలసినటువంటి స్థానాన్ని నువ్వు ఇచ్చావా? నిన్ను సృష్టించిన దేవుడు ఉండవలసినటువంటి స్థలములో ఉండనిస్తున్నావా? ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన యథార్థవంతుడు. ఆయన పరిశుద్ధుడు గనుక ఆయనను విశ్వసించే మనము కూడా పరిశుద్ధంగా, నీతిగా, యథార్థంగా జీవించాలని ఆశపడుతున్నాడు. అయ్యో, ఎక్కడ చూసినా పాపం పేటరేగిపోతుందే, ఎక్కడ చూసినా అవినీతి రోజు రోజుకు పెరిగిపోతుందే, ఎక్కడ చూసినా మనిషిలో స్వార్థము రోజు రోజుకు పేరుకొని పోతుంది. ఈ పాపిష్టి సమాజంలో నువ్వు దేవుణ్ణి కలిగిన వ్యక్తిగా జీవిస్తే ఎంత బాగుంటుంది. సమాధానం కలిగిన వ్యక్తిగా, సంతోషము కలిగిన వ్యక్తిగా, లోకానికి దీపముగా నువ్వు జీవిస్తే ఎంత బాగుంటుంది. అలా జీవించాలనే దేవుడు ఆశిస్తున్నాడు. అలా దేవుడు ఆశిస్తున్నప్పుడు నువ్వేం చేయాలి? నీ జీవితాన్ని నడిపించగలిగిన, నీ నావను నడిపించగలిగిన దేవునికి నీ హృదయంలో చోటు ఇవ్వాలి. అలా చోటు ఇవ్వాలంటే ఏం చేయాలి? దేవుడు సెలవిస్తున్నాడు పరిశుద్ధ గ్రంథంలో నుంచి ప్రకటన 3:20. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో అతడును భోజనము చేయుదుము. దేవుడే దిగొస్తానంటున్నాడు, దేవుడే నీలో అడుగు పెడతానంటున్నాడు, దేవుడే నీలో నివసిస్తానంటున్నాడు, తలుపు తెరవమంటున్నాడు. నువ్వు చేయాల్సిందల్లా, నిన్ను సృష్టించిన
దేవుని చేతిలో నువ్వు పడాలి.